రెండు రోజులుగా తీవ్రమైన ఎండలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో మధ్యాహ్నం సమయంలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. పగటిపూటే కాదు, రాత్రి వేళల్లోనూ ఉక్కపోత ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. రానున్న రోజుల్లో టెంపరేచర్లు టారెత్తిస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు కక్కుతున్న సూర్యుడు, భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న జనం. ఓవైపు వడగాలులు, మరోవైపు ఉక్కపోత, రికార్డ్ స్థాయిలో టారెత్తిస్తున్న టెంపరేచర్లు. ఉదయం 9 గంటల నుంచే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఇది జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సూర్యుడు సుర్రుమనిపిస్తుండటంతో చిన్న పెద్ద బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా ఏప్రిల్లో ఓ వారం, మే నెలంతా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈ ఏడాది మార్చి నుంచే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఈ నెలలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లడిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతమైన ఎండలతో వృద్ధులే కాదు, యువకులు కూడా ప్రాణాలు విడుస్తున్నారు. కేవలం 2 రోజుల వ్యవధిలో జిల్లాలో 2 చనిపోయారు. ఎండదెబ్బ కారణంగా ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా, తాజాగా జైనాద్ మండలం నీరాల గ్రామానికి చెందిన రాహుల్ అనే యువకుడు వడదెబ్బతో రిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. బేలా, జైనాథ్, గుడిహత్నూర్, బజార్ హత్నూర్తో పాటు సింగరేణి ప్రాంతాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్లో ఎండలు విపరీతంగా పెరిగాయి. ఇక్కడ 45.3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులున్న చోట ఎండ ఎక్కువై గాలిలో తేమ శాతం తగ్గిపోయి వడగాలులు వీస్తున్నాయి. నిప్పులే కురిపిస్తున్నట్టుగా ఎండలు మండుతున్నాయి. ఎండలు మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ఈ ఎండ ఇలాగే ఉంటే కొన్ని రోజులు చాలా తీవ్రమైన పరిస్థితులు కనబడేటట్టు ఉన్నాయి. కూలర్లు కానీ ఫ్రిజ్లు కానీ ఇవి పనిచేసే పరిస్థితి కూడా లేవు. ఇప్పటికే ఈ నెలలోనే మే నెల ఎంట్రన్స్లోనే ఎలా ఉందంటే ఇక వచ్చే నెలలు ఎట్టుంటాయి అనేది బాగా ప్రజలు బెంబేలెత్తున్నారు. సింగరేణి వల్ల బాగా ఎండ ముదిరినట్టు కనబడుతుంది. ఈ సంవత్సరం మరీ దారుణంగా అనిపిస్తుంది ఎండ. నైట్లో 7-8 ఇంటిదా కూడా ఎటువంటి పరిస్థితి కనబడలేదు ఎండలో. ఈ వేళ్ళు మార్పు ప్రతిరోజు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ఉదయం 11 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక ఎండదెబ్బకు ఉపాధి హామీ కూలీలు విలవిల్లాడుతుండగా బడుగు జీవులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పనిచేస్తే పొట్ట నింపుకునేవారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పల్లెల్లో ఇలా ఉంటే పట్టణ ప్రాంతాల్లో కూలి పనులు చేసుకునేవారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అసలే పెళ్లిళ్ల సీజన్, ఆపై పరీక్షల కాలం. దీంతో ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జనం జడుసుకుంటున్నారు. ఎండలకు అసలు కనీసం పొద్దుపూట 9-10 గంటలకు బయటకు వచ్చి రావాలన్నా కానీ భయం వేస్తుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటల తర్వాతనే ఏమన్నా రావాలన్నా భయం. ఎండలు చూస్తుంటే తట్టు పసిపిల్లలు కానీ ఏదైనా కానీ వడదెబ్బల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది బంజర్లో. ఎండ తీవ్రత 7-8 ఇంటిదాకా కూడా మళ్ళీ అదే గాలులు వడగాలు గట్టిగా వస్తున్నాయి. అసలు దీనికి ఎండలు ఏమాత్రం తట్టుకోలేని పరిస్థితి ఉన్నదండి. ఎండల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో కూర్చుంటే తట్టుకోలేని పరిస్థితి ఉండదు. బయటకు వచ్చి పనిచేసుకునే పరిస్థితి లేదు. ఇంట్లో కూర్చుంటే అసలు ఆ ఇంట్లో ముఖ్యతకి ఇంట్లో కూడా నిలబడే పరిస్థితి లేదు. ఫ్యాన్ల కాళ్ళు కూడా సరిపోవు. ఏసీలు కూడా సరిపోయినట్టు ఉంది జనాలకు. అయితే మాకైతే ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతున్నా కానీ ఒకటే ఇబ్బందిగా ఉంది. అంత దారుణంగా ఉంది ఎండలో. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న 15 నగరాల్లో నిజామాబాద్ ఒకటి. ఇందూర్ నిప్పుల కుంపటిలా మారడంతో జనం ఇళ్లలో నుంచి రావడానికే భయపడిపోతున్నారు. రాత్రి వేళల్లో సైతం కనిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతతో సతమతమవుతున్నారు.
ప్రస్తుతం 45 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రానున్న 2-3 రోజుల్లో 46-47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనాలు వస్తే తప్ప భానుడి భగభగల నుంచి ఉపశమనం లభించకపోవచ్చని అంటున్నారు. వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో పాటు వడగాలులతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. మండే ఎండలు, కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, చిరు వ్యాపారుల ఉపాధిపై తీరని దెబ్బతీస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా ఎండ తీవ్రత మరింత పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బొగ్గు గన్లున్న ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, పాల్వంచ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. భద్రాచలం, ఖమ్మం, వైరా, మదిర, అశ్వరావుపేటలో భానుడు భగ్గుమంటున్నాడు. సూర్య తాపాన్ని తట్టుకోలేకపోతోంది ప్రజానీకం. వడదెబ్బ తగలకుండా ప్రత్యామ్నాయ దారులు వెతుకుతున్నారు. ఎండలకు అసలు కనీసం పొద్దుపూట 9-10 గంటలకు బయటకు వచ్చి రావాలన్నా కానీ భయం వేస్తుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటల తర్వాతనే ఏమన్నా రావాలన్నా భయం. ఎండలు చూస్తుంటే తట్టు పసిపిల్లలు కానీ ఏదైనా కానీ వడదెబ్బల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది బంజారులో. గవర్నమెంట్ కనీసం వాటర్ కొట్టడం అసలు చిన్న చిన్నవి కూడా చేయలేకపోతుంది. చూస్తుంటే అసలు ముఖం అంతా షేవ్ ఇదైపోతుంది. వారం రోజుల క్రితం కొత్తగూడెంలో ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు నమోదు కాగా ఇప్పుడు 42 డిగ్రీలు దాటింది. మే నెలలో ఉండాల్సిన ఎండలు ముందుగానే రావడంతో పొలాల్లో ఉన్న పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కూలర్లు పనిచేయక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకు విద్యుత్ వినియోగం ఎక్కువవుతుండటంతో కరెంటు కోతలు తప్పడం లేదు. బయటకు వచ్చే పరిస్థితి కనపడట్లేదు. సామాన్యుడు మే నెల వచ్చేసరికి తిరిగేసరికి అసలు ఏం చేయాలో ఏంటో మనకు అర్థం కావడం లేదు. కూల్ డ్రింకు తాగుదామన్నా కూల్ డ్రింకులు కూడా దొరకట్లేదు. అంటే మేము బయటకు వచ్చే పరిస్థితి కనపడట్లేదు. మే నెల వచ్చేసరికి వడగాళ్ళు, వానలు ఇవన్నీ వచ్చేటట్టు ఉంది. వైద్యం చేయించుకున్నా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. ఎండలో మామూలుగా లేవు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం తీవ్రంగా ఉంది. తప్పులు వెళ్ళిన పరిస్థితులు వస్తుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దారుణంగా ఉంది ఎండ పరిస్థితి. మన ముసలి ముక్కలు తట్టుకోలేకపోతుంది. మాలాంటి వయసు ఉన్నాళ్ళు తట్టుకోలేకపోతున్నాయి. వేసవి అంటే చాలు, విజయవాడలో ఊహించని మార్పులు వస్తుంటాయి. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఏప్రిల్లో నమోదవుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్లో వారం రోజులు, మే నెలంతా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇప్పుడు ఆ పరిస్థితి నగరంలో కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఏప్రిల్ నెలలో 3-4 రోజులు మాత్రమే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదయ్యేది. ఈ ఏడాది పరిస్థితి మారింది. ఏప్రిల్ ఆరంభం నుంచి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. 1951 నుంచి వాతావరణ శాఖలో రికార్డులను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. 1951 నుంచి 2019 వరకు పరిశీలిస్తే ఈ మధ్యలో 24 ఏళ్లలో మాత్రమే ఏప్రిల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. కేవలం 2-3 రోజులే ఈ పరిస్థితి ఉంది. ఈ నెల 1వ తేదీ నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నడినెత్తిన పడుతున్న సూర్యకిరణాలు సుర్రుమనిపిస్తున్నాయి. ఇప్పుడే ఎంత అన్నుంటే మరి ఫ్యూచర్లో ఇంకెలా ఉంటుందో. ఇప్పుడే తట్టుకోలేకపోయి అందరూ ఇక బయటకు వద్దామన్నా కానీ ఎండకు రాలేకపోతున్నారు. ఈ ఇంత ఎండ తట్టుకోవటం అంటే మామూలు విషయం కాదు. అసలు ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావట్లేదు. కూలర్లు కానీ కరెంటు కానీ, కరెంటు కూడా టైంకి ఉండట్లేదు. కరెక్ట్ టైంలో తీసేస్తున్నారు కరెంట్ కూడా. రోడ్డు మీద గుడ్డు బాయిల్ కొట్టి నిమిషం కాకుండా అది కూడా బాయిల్ అయిపోతుంది. అటు భానుడి ఉగ్రరూపానికి విజయనగరం జిల్లా వాసులు అల్లడిపోతున్నారు. ఓవైపు తాగునీటి కష్టాలు, మరోవైపు భానుడి ప్రతాపంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 42 డిగ్రీల వరకు పెరిగిపోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడిన కూలీలు ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎండలో ఎండకు అసలు ఉండలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాం, ఇంట్లో ఉండలేకపోతున్నాం, బాధ అయిపోయి చెప్పులు కొట్టుకోవడం రోడ్డు మీద. అదే ఉండలేకపోతున్నాం బాబు. ఉంటే కానీ మాకు ఆడదు. అది ఎండ చూసుకుంటే కష్టం అయిపోతుంది. అది ఎండ కూర్చోలేకపోతున్నాడు. ఈ రోడ్డు వేడి, ఎండగాలి చాలా దారుణంగా ఉంటుంది. జోలు ఇప్పుడు వస్తే కానీ అవ్వదు మాకు. అది ఇంకేం లేదు. ఇప్పుడు వస్తే కానీ మాకు అది జరగదండి. ఎండను చూసుకుని ఇంటికడ కూర్చో మాకు జరగదు. ఎండకు చాలా బాధపడిపోతున్నాను. కిందటి సంవత్సరం మీద ఎక్కువ ఉందండి. ఈ సంవత్సరం పర్వాలేదు, ఏమీ లేవు. ఎండకు అసలు ఉండలేకపోతున్నాం సార్. 10-11 అయ్యేటికి ఇంట్లో అంటే చెట్లు అంటే వెళ్ళిపోతున్నారు. చెట్లు లేడలంట చాలా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అదే కాక మోటార్ ఫీల్డ్ చాలా పొల్యూషన్ బాగా ఎక్కువ అయిపోయింది.
కాలుష్యం ఎక్కువ ఇవ్వడం వల్ల చెట్లు నాటడం చాలా మంచిది, అవసరం. చెట్లు లేక పొల్యూషన్ చాలా, ఇవి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందండి. ఎక్కడెక్కడ చలివేంద్రాలు పెట్టి కొంచెం దాకా చలివేంద్రాలు ఉంటే చాలా మంచిది అని అనుకుంటున్నాను అండి. దానికి తోడు వైద్యం కూడా అందుబాటులో ఉండాలని ప్రభుత్వాన్ని ఆశిస్తున్నామండి. చాలా వ్యాపారాలు లేవండి, బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోయి 4 వరకు కూడా అసలు పైకి రాలేకపోతానండి. పట్టుకోటు కోసం మరి తప్పదండి, ఎండలోనైనా అలాగే ఉండవలసి వస్తుంది. ఉన్నా సరే వ్యాపారాలు లేవండి. అటు రూరల్ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చెరువులు కాలువలు ఎండిపోవడంతో తాగునీటికి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఆహార పథకం కార్మికులైతే ఎండ వేడిమితో నరకం చూస్తున్నారు. హై టెంపరేచర్లతో సీజనల్ జ్వరాలతో మంచాన పడుతున్నారు. భానుడి ప్రతాపం చిరు వ్యాపారుల పైన స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణికులు లేక ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు ప్రభుత్వం చలివేంద్రాలు షెల్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో జిల్లా కేంద్రానికి వచ్చేవాళ్లు మండే ఎండలకి నరకం చూస్తున్నారు. ఇక కోస్తాంధ్రలో పని తుఫాన్ ఎఫెక్ట్తో వాతావరణం పొడిగా మారింది. ఎండ ప్రభావం తగ్గిన ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. వడగాలులు దడపుట్టిస్తున్నాయి. ఇప్పుడున్న మండుటెండల పరిస్థితిని చూస్తుంటే ఈ ఏడాది వేసవిలో వడదెబ్బ మృతుల సంఖ్య గడచిన 5 ఏళ్లను మించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్న సమయాల్లో ఎండలో తిరగటం ప్రజారోగ్యానికి మంచిది కాదంటున్నారు డాక్టర్లు. మధ్యాహ్న సమయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో వడగాలులు వీస్తున్నాయి. గ్రేటర్ను మండుటెండలు టారెత్తిస్తున్నాయి. మరో 2-3 రోజులు పగటి వేళల్లో వీచే వేడిగాలులు తీవ్ర స్థాయిలో ఉంటాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా గాలిలో తేమ 43% కంటే తగ్గడంతో వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. నిజామాబాద్ జిల్లా కోరట్పల్లి, మంచిప్పలో 45.5, మోర్తాడ్లో 45.3, లక్ష్మాపూర్, ఆదిలాబాద్ జిల్లా బేలా, జైనాద్లో 45.4, నిజామాబాద్లో 44.7, రామగుండంలో 44.0, ఆదిలాబాద్లో 43.8, హైదరాబాద్లో 41.2 డిగ్రీల మేర అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముందు ఇంకా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో 41 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవడంతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో 41 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవడంతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. వడగాలులు, అధిక ఎండల నేపథ్యంలో పగటి వేళ ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. పగటి వేళల్లో వృద్ధులు, రోగులు, చిన్నారులు అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని అంటున్నారు అధికారులు. హైదరాబాద్ గాలిలో తేమ శాతం 50% పైగా నమోదైందని, అందుకే మధ్యాహ్నం గాలుల్లో వేడి తీవ్రత అంతగా లేదని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు వేడిగాలులు తీవ్రంగా వీచే అవకాశాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండ తీవ్రత పెరగడంతో జనాలు కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. ఎండల భయానికి జనం ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసర ప్రయాణం చేసేవాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ముఖాలకు మాస్కులు, తలకు క్యాప్లు వినియోగిస్తున్నారు. బయట పనులు చేసుకునేవారు ఉదయం 10 గంటలకల్లా పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 దాటిన తర్వాతే గడప దాటుతున్నారు. ఇక శీతల పానీయాలు, జ్యూస్లకు డిమాండ్ పెరిగింది. April 2016 45.1 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అసలైన ఎండాకాలానికి ఏప్రిల్ మే నెలలకు పెట్టింది పేరు. రానున్న మే నెలలో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎండలు ఒక స్థాయిని మించి నమోదైనప్పుడు మరణాలు సంభవించవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేడిగాలుల తీవ్రతను నిరోధించే స్థాయిలో